Hi guys, welcome back to my channel. You know, special name ledu. It's a conclusion anamata. Conclusion kadu, sorry. I mean, nenu ventana chagante gari pravachana aipindi anamata. Bhagavat undi. So oru final day anamata. I want to share something very personal with you all. Oka 2 days back అని అంటే ఎక్కడ చూసిన ప్రపంచంలో అంతా అందరూ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సంథింగ్ హస్ హ్యాపెండ్ నాట్ ద సిమిలర్ వన్ బట్ ఎ కైండ్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్ ఐ ఫెల్ వెరీ బ్యాడ్ అనమాట బికాజ్ ఒక 40 డేస్ అంటే ఈచ్ డే 2 అవర్స్ విన్నాను ఎన్నో కథలు విన్నాను అనమాట భాగవతంలోని అంటే లైక్ పిలిస్తే పరిగెట్టుకుని వస్తారు అది అంటే శివుడైనా విష్ణుమూర్తి అంటే ఎవరైనా ప్రతి ఒక్క అన్ని ఒకటే పవరు డిఫరెంట్ రూపాలు కదా అని చాలా కథలు విన్నాను అనమాట వినేసిన తర్వాత అనిపిస్తుంది కదా ఇంత పూజలు చేస్తున్నాం అండ్ ఒక ఓకే అంటే మంచి జరుగుతుందని ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సంథింగ్ హస్ హ్యాపెన్ అనమాట అయితే నాకేమనిపించిందంటే అంత ఏడుపు రాలేదన్నమాట ఒకటే అనుకున్నాను అంటే నేను వాళ్ళందరికన్నా ఎక్కువ తప్పులు చేశాను ఎందుకు నేను పిలిస్తే పలకలేదు ఎందుకు రాలేదు అని చాలా బాధగా అనిపించింది బికాజ్ 40 డేస్ ఏదో వినాలని వినలేదు నేనేమీ ఎంతో కంప్లీట్గా హార్ట్ పెట్టి విన్నాను ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను పర్ఫెక్ట్ నేను ఎప్పుడు పర్ఫెక్ట్ అని క్లెయిమ్ చేయను బట్ డే బై డే చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నానమాట ప్లస్ ఈ 40 డేస్ ఏంటంటే నిజంగా చెప్తున్నాను ఐ మీన్ అది ఎవరికైనా పాసిబుల్లే లైక్ టీవీ చూస్తున్నప్పుడైనా సంథింగ్ ఏదైనా అబ్యూస్ వర్డ్స్ ఏదైనా విన్నప్పుడైనా సరే ఈ ఫీల్ లైక్ అది ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట బికాజ్ ఒక టైం ఒక పక్కన మీరు ఒకటి వింటున్నారు దేవుడి గురించి అండ్ యూఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్ సో అంత నిష్ఠగా చేశాను అంటే అది అది వ్రతం కాదు బట్ అంత నిష్ఠగా ఫాలో అనమాట సో అయిపోయింది అయిపోయిన తర్వాత యాక్చువల్గా చాగంటి గారు చెప్పిన దాంట్లో పాయసం చేయాలి అని ఐ మీన్ పాయసం చేస్తుందన్నమాట కన్క్లూజన్ ప్రసాదం కింద నాకు ఏమీ చేయాలని అనిపించలేదు బట్ ఎవరితో షేర్ చేసుకోవాలని కూడా అనిపించలేదు ఎందుకంటే ఎవరి వైపు తిరిగి చూసినా ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి పక్క వాళ్ళ దానికన్నా సో ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ వన్ తర్వాత నెక్స్ట్ టైం మా తమ్ముడితో మాట్లాడినప్పుడు జస్ట్ ఓవర్ ద డిస్కషన్ అనమాట ఏంటి చేంజ్ చేయొచ్చు కదా డెస్టినీ చేంజ్ చేయొచ్చు కదా ఫేట్ చేంజ్ చేయొచ్చు కదా ఇంకా చాలా అనమాట మాట్లాడుతుంటే మా తమ్ముడు అంటే తనే ఈజ్ నాట్ ఇన్ టు ఆల్ దిస్ అనమాట తను చెప్పాడనమాట ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ దట్ ఫేట్ చేంజ్ చేసుకోవడం అంటే ఏదైనా కాన్సెప్ట్ నిజంగా ఉంటే దెన్ రాముడు సీత అవతారాలే ఉండవు కదా అని చెప్పి చెప్పాడనమాట అంటే దేవుళ్ళు అసలు వాళ్ళ దే కెన్ డూ ఎనీథింగ్ కదా కాకపోతే స్టిల్ దే వెన్ త్రూ ఎవ్రీథింగ్ కదా అంటే ప్రతి ఒక్క దాన్ని ఫేస్ చేసుకుని వచ్చారు అనిపించింది కరెక్టే అని తర్వాత ఇన్ కేస్ కర్మ అని ఏదైనా కర్మ అని నేను అంటే వాడితేనా ఏదైనా ఇన్ కేస్ కర్మ ఏదైనా ఉంటే దేవుడు చేయొచ్చు కదా నా గురించి అని చెప్పేసి చెప్తే తను అన్నాడు సేమ్ కృష్ణ అవతారం కూడా ఉండదు కదంటే మనుషులకి ఏదో చెప్పడానికి 2 అవతారాలు తీసుకుని దేవుడు ఆవక్కలేదు కదా సో అప్పుడు అనిపించింది అనమాట యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ సిన్ నో మ్యాటర్ వాట్ నేను ఎంత పెద్ద సిన్ అంటే లైక్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఏవో మిస్టేక్స్ చేస్తుంటాము కాదని చెప్పట్లేదు బట్ యూ హ్యావ్ టు పే ఫర్ యువర్ సిన్స్ నో ఐ మీన్ ఎన్ని లైఫ్స్ తీసుకున్నా సరే యూ హ్యావ్ టు పే అంతే అది అది అర్థమైంది అండ్ ఇంకోటి ఏంటంటే భాగవతం విన్న తర్వాత ఓ ఫీలింగ్ అయితే ఉంది కానీ ఓ పెద్ద డిప్రెస్ అయితే ఏం అయిపోలేదు అనమాట ఐ డోంట్ నో మేబీ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ ఆర్ ద ట్రూత్ ఏమో నాకు తెలియదు కానీ ఏంటో బట్ చెప్పాలంటే ఐమ్ ఓకే ఏదైతే అది అవ్వనీయాలి అంటే ఎంత ఏడ్చినా అని ఏం చేయలేనప్పుడు ఏమీ ఏడ్చిన ప్రయోజనం ఉండదు కదా అండ్ టీయర్స్ కూడా నాకు అనిపిస్తూ అంటే నాకే అనిపించింది అనమాట ఏంటి ఇంత అంత ఎమోషనల్గా అయిపోయినా ఇంత అంత డిటాచ్డ్ అయిపోయినా అని చెప్పేసి అనిపించింది కాకపోతే ఐఎమ్ ఓకే అనమాట ఏమో నాకు తెలియదు ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు ఏడుపు రాకపోతే ఏడక్కర్లేదు కదా అంటే లైక్ మనం ఎవరి ఇంప్రెషన్ కోసమో సింపతి కోసమో ఏడం కదా తర్వాత ప్రసాదం అంటే పాయసం చేయాలి కదా యాక్చువల్గా కానీ కాకపోతే నాకు ఏమో అంతగా చేయాలనిపించలేదు అనమాట
సో నిన్న నేను ముని వాక్ వెళ్తున్నాం, మామూలుగా వెళ్తున్నాం నడుచుకుంటూ వెళ్తుంటే, యాక్చువల్గా ఇండియాలో అయితే వేప చెట్టు పైకుంటాయి అన్నమాట, ఆ వేప పువ్వులు పైకుంటాయి. మేము నడుచుకుంటూ వెళ్తుంటే, అంటే మేము చెప్పానికి ఉగాది పచ్చడి చేసుకోవాలన్నమాట, అన్నోటీస్డ్గా వెళ్తుంటే మా హెడ్కి తగిలింది అనమాట. అంటే వి బోత్ వే వాకింగ్, చూస్తే అప్పుడు ఆ ముని ఏమని చూసి ఇది అన్నాడు, పచ్చడి చేసుకుందామా అన్నాడు. సర్లే అని చెప్పి అనుకున్నామన్నమాట. త్రూఅవుట్ ద లేన్, అంటే లేన్ మొత్తం అవే ఉన్నాయన్నమాట, సర్లే వచ్చినప్పుడు కోసుకొని వచ్చాం. సో ఏదో ప్రసాదం చేయాలి కదా నాకు అనిపించింది అన్నమాట అప్పుడు. ఆ ఉగాది పచ్చడి చేసుకుంటే ఎందుకు పెట్టకూడదు, బికాస్ మన లైఫ్ అంతా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ కదా. అంటే ఇండైరెక్ట్గా ఇలా ఆ ప్రసాదం పెట్టి అట్లీస్ట్ నాకు నేను చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ ప్రసాదం చేస్తాను. క్షీరసాగర మదనం జరిగినప్పుడు పాయిజన్ వచ్చినప్పుడు శివుడు తీసుకుంటాడు కదా, అంటే లైక్ ప్రపంచానంతా కాపాడడానికి శివుడు పాయిజన్ తాగేస్తాడు. తర్వాత ఏంటంటే లైక్ దేవాస్కి అసురాస్కి అంటే గుడ్కి బ్యాడ్కి ఫైటింగ్ జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం ఎత్తుతారన్నమాట, అవతారంలో వస్తారన్నమాట గుడ్ని సేవ్ చేయడానికి. అలా ఎన్నో కథలు వింటూనే ఉన్నప్పుడు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు దేవుడు పరిగెట్టుకుని రావాలి కదా, అంటే ఏదో చేయాలి కదా అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇండికేషన్ టు మీ అన్నమాట, యూ ఆర్ నాట్ ఎక్సెప్షనల్ అని. బట్ ఇంత బ్యాడ్లో కూడా నాకు ఏదో ఒకటి మంచి వెతుక్కోవాలి కాబట్టి స్టిల్ ఐమ్ బ్లెస్డ్ నాకు అనిపించిందన్నమాట. ఎంత అనుకున్నా ఎంత ఏం చేసినా సరే ఆ మనం మనల్ని వినేది మన బాధలు వినేది తనే. నేను మళ్ళీ అంత ఫీల్ అయ్యి అంత చేశాను, మళ్ళీ అంటే ఎవ్రీడే ఈవినింగ్ చేస్తాను పూజ, మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఏ శివుడి మీద అయితే కోప్పడ్డానో మళ్ళీ అదే శివుడికి మళ్ళీ అభిషేకం చేశాను. యాజ్ యూజువల్గా అంటే మళ్ళీ తన దగ్గరికి వెళ్ళానమాట, అంతే తిరిగి 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 అనిపించి నాకు చేయగలిగే ఇది ఉంటే ఖచ్చితంగా చేస్తాడు, కానీ ఇంకా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అనుకుని జస్ట్ వదిలేసి నార్మల్ అయిపోయిందన్నమాట. ఇది అంతా సోది అనుకోండి, మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అనిపించవచ్చు, ఏమన్నా తెలియదు ఎందుకు చెప్తున్నాను, బట్ ఐ ఫెల్ట్ మై షేరింగ్ అంతే. ఈ త్రూ అవుట్ ద ప్రాసెస్ పిక్స్ పోస్ట్ చేస్తాను అసలు ఏంటేంటి పెట్టాను.